చైర్పర్సన్ దావా వసంత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతాం. అదేవిధంగా ఉపాధ్యక్షులు సురేందర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతాం. ఈరోజు సర్వసభ్య సమావేశం ఉంది కాబట్టి వాళ్ళు వెళ్లాల్సి ఉంది కాబట్టి మొట్టమొదటిగా స్థానిక కౌన్సిలర్ శ్రీ వాణి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. భూమి పూజకు ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారైన సంజయ్ కుమార్ గారికి, మన జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు కొత్త గోడ నిర్మించే క్రమంలో ఇక్కడికి ఇచ్చేసిన సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దేశ రక్షణ కొరకు మన భారతదేశం కొరకు నిరంతరం పోరాడి మనం అందరి మన్ననలో ఉంటున్న సంతోష్ గారికి, వారి బృందంకు, సైన్యులందరికీ ప్రాణాలు అర్పించి మనస్ఫూర్త ఉదంజలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మార్కెట్ యార్డు పరారుగూడ నిర్మాణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ నాయకులు, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, జిల్లా పరిషత్ దావ వసంత సురేష్ గారికి, మార్కెట్ చైర్మన్ సభ అధ్యక్షులు దామోదర్ రావు గారికి, సందీప్ రావు గారికి, వైస్ చైర్మన్ మోసిన్ గారికి, వారి డైరెక్టర్లకు, మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా రైతుల కొరకు నిరంతరం పనిచేస్తున్నటువంటి మన ప్రభుత్వంలో కూడా నిరంతరం పనిచేస్తున్నాం. అందుకొరకే ఈ మార్కెట్ యార్డు హరారు కూడా ఈరోజు నిర్మాణించుకోవడం జరుగుతుంది. దానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు, మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, సభ అధ్యక్షులు దామోదర్ రావు గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఈనాటి అభివృద్ధి పనుల ప్రారంభకులు, గౌరవనీయులు మన శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, మా వైస్ చైర్మన్ మోసిన్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మా కమిటీ సభ్యులు, సమన్వయ సమితి అధ్యక్షులు శంకర్ గారు, ముకుంద్ గారు, కల్యాణ సింగిలుండ అధ్యక్షులు సందీప్ గారు, మహిపాల్ రెడ్డి గారు, కార్యక్రమం పాల్గొంటున్నటువంటి సోదరు సంబంధించి ఈరోజు
ఒక సుదినం. చాలా రోజుల నుంచి వాస్తవంగా మనకు దక్షిణ వైపు ఉన్నటువంటి గోడ కూలిపోయి ఈ గోడ కూడా కూలిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు అంటే మా కమిటీ రాకముందే పిఐసి ఉన్నప్పుడే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి సూచన మేరకు ఇక్కడికి వచ్చినటువంటి ధాన్యాన్ని ఇతర ఉత్పత్తులకు రక్షణ కావాలి వ్యాపారులకు అమాలీలకు కూడా సౌకర్యం ఉండాలన్నటువంటి ఆలోచనతోని ఈ ప్రహారీ గోడకు టెండర్ చేయడం జరిగింది. 20 లక్షల రూపాయలతో మనం ఈ ప్రహారీ గోడ నిర్మాణం చేసుకోబోతున్నాం. ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా మరి మన జిల్లా ప్రజా పరిషత్ గారి అధ్యక్షుల చేతుల మీదుగా ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. మనందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి రైతులకు రైతుల అభివృద్ధి కొరకు రైతుల సంక్షేమం చేసినటువంటి కార్యక్రమాలు అవి చాలా ఉన్నాయి. అంటే వాటి అన్నిటి గురించి కూడా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్తారు కాబట్టి మార్కెట్ యార్డుకు సంబంధించి మన జగిత్యాల మార్కెట్ యార్డు జిల్లాలోనే పెద్ద మార్కెట్ యార్డు. మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే రెగ్యులర్గా మార్కెట్ 365 రోజులు ఏదో కొంత నడిచే మార్కెట్లు 6 మార్కెట్లు ఉన్నాయి. 6 మార్కెట్లో జగిత్యాల ఒకటి. ఈ జగిత్యాల మార్కెట్ కేవలం జగిత్యాల మండలానికి కాకుండా ఇంకా చుట్టుపక్కల రాయికల్, సారంగాపూర్, బీర్పూర్, మేడిపల్లి, మల్యాల, కొడిమల నుంచి కూడా మనకు సీజన్ లోపల వ్యవసాయ ఉత్పత్తులు వస్తాయి. మనందరికీ తెలుసు కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు రైతులు నియంత్రిత సాగుపై మళ్ళీ సన్నరకాలు కానీ కందులు కానీ ఆయిల్ ఫామ్ వైపు కూడా మరలిన సంగతి మనకు తెలుసు. అంటే రైతులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పిలుపు ఇవ్వగానే మరి వారి పిలుపుకు అంటే మా సంక్షేమం కొరకే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆలోచన చేసి మరి ఆ విధంగా రైతులు ప్రతిపక్షాలు ఎంత చెప్పినా కానీ రైతులు మన గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల విశ్వాసంతోనే ఇవాళ నియంత్రిత సాగుపై మరలిరు. తదనుగుణంగా రాబోయే కాలంలో మనకు సన్నరకాలు కానీ కందులు కానీ అనేక పంటలు మన మార్కెట్కు వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి అనుగుణంగా మనం సౌకర్యాలు పెంపొందించుకోవాలంటే ఆలోచనతోనే మనం ఇలా ప్రహారీ గోడ నిర్మాణం కానీ చలిగల మార్కెట్ గారికి సంబంధించి కూడా అక్కడ కూడా వ్యవసాయ ఉత్పత్తులకు మనం అమ్ముకోవడానికి సరైన వసతులు కూడా ఏర్పరచుకోవాల్సి ఉంది. అంచెల వారిగా దాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకుందాం. అదేవిధంగా మ్యాంగం మార్కెట్కి సంబంధించి కూడా మరి గౌరవ శాసనసభ్యులు 5 కోట్ల రూపాయలు మరి మంజూరు చేపించి అక్కడ షెడ్ల నిర్మాణం కూడా ఉన్నది. వాస్తవంగా కోవిడ్ ఈ కరోనా లేకపోతే ఈ సంవత్సరం మనం అక్కడ వ్యాపారం అంటే మామిడి వ్యాపారం జరిగే అవకాశం ఉండే రాబోయే సీజన్కైనా కానీ మనం పూర్తి స్థాయి లోపల అక్కడ అన్ని వసతులు కల్పించి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ కూడా పెట్టించి గౌరవ శాసనసభ్యుల సహకారం తీసుకొని అక్కడ కోల్డ్ స్టోరేజ్ కూడా ఒక మంజూరు చేయించి పూర్తిగా దాన్ని ఫ్రూట్ మార్కెట్గా అంటే కేవలం మ్యాంగ మార్కెట్గా కాకుండా ఫ్రూట్ మార్కెట్ కూడా అభివృద్ధి చేసే ఆలోచనలో గౌరవ శాసనసభ్యులు ఉన్నారు. మనం ఆ విధంగా మరి ఈ ప్రభుత్వానికి సహకరించి మరి శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి సూచన తీసుకొని ఈ మార్కెట్ను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అభివృద్ధి చెందిన ఒక ఆదర్శవంతమైన మార్కెట్ యార్డ్గా చేయడానికి మనందరూ కూడా సహకరించాలని ఆ దిశలో నేను కానీ మా మార్కెట్ కమిటీ సభ్యులందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయ్ సార్ గారికి అలాగే జిల్లా పరిషత్ అధ్యక్షులు రావు వసంత సురేష్ గారికి సభ అధ్యక్షులు మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీ దామోదరరావు గారు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఏదైతే జగిత్యాల నూతన పాలక మండలిలో మరి మాకు కూడా పిఎస్ఎస్ ద్వారా మాకు స్థానం కల్పించినందుకు పెద్దలు శాసనసభ్యుల గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మార్కెట్కు ఏదైతే మంచి పేరుందో ఇంతవరకు జగిత్యాల మార్కెట్ అంటేనే మరి రాష్ట్రంలో ఒక మ్యాంగో మార్కెట్ కానీ మన వ్యవసాయ ఉత్పత్తుల్లో మనకు ఉన్నటువంటి ఈ జగిత్యాలకు ఉన్నటువంటి పేరు ఇంకా దాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి మరి పాలకవర్గం మరియు సంజయ్ కుమార్ సార్ వారి ఆధ్వర్యంలో ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈనాటి మార్కెట్ యార్డ్లో ప్రహారీగూడ భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు మన జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికేయ సోదరులకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు గారికి ఘనంగా జగిత్యాల జిల్లా తరఫున మా సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మార్కెట్ యార్డ్లో ఘన నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి దేశం కోసం భారతదేశం అదేవిధంగా చైనా సరిహద్దుల్లో ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించి వారు వీరమరణం పొందినందుకు ప్రగాఢ
ఘన నివాళులు అర్పిస్తూ మనమందరం కూడా అదే స్ఫూర్తితో దేశభక్తిని నెలకొల్పుకోవాలి. ఒకటి మన అందరూ చూస్తున్నారు, చైనా వస్తువులే కావచ్చు, విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ స్వదేశీ వస్తువులను మనం వాడుకున్నట్లయితే బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా మన భారతమాత స్ఫూర్తితో భారతమాత ముద్దుబిడ్డ వీర మరణం పొందిన జవాన్కు అదేవిధంగా మిగతా జవాన్లు కూడా వారందరికీ కూడా నిజంగా సెల్యూట్ చేస్తూ ఈరోజు ఈ యొక్క మార్కెట్ యార్డు ఈ యొక్క సభలో ఈరోజు మార్కెట్ యార్డ్ ప్రహారి గోడ గతంలో ఎప్పటి నుంచో కూడా మార్కెట్ యార్డ్ ఉంది, ఈరోజే కొత్తగా లేదు. కాబట్టి కానీ దీన్ని ప్రజలకు అనుకూలంగా ప్రజలకు సౌకర్యంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన గతంలో సంజయ్ అన్న గారు ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యేగా చాలామంది పెద్దలు ఉన్నారు. కానీ మన సంజయ్ అన్న గారు ఆలోచించి ఈరోజు మన ప్రహార గోడకు నిధులు తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే రైతే రాజు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏ సభలో కానీ ఏ మీటింగ్లో కానీ చెప్తారు. కాబట్టి రైతులు బాగుండాలనేదే జైత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు సంజయ్ అన్న గారి ధ్యేయం కూడా అదే. కాబట్టి రైతులందరూ బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది. రైతులందరూ కూడా ఎల్లవేళల ఈ యొక్క మార్కెట్ యార్డును అభివృద్ధి చేసుకునే విధంగా సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో అందరూ కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వార్డు సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1గా దీన్ని తీర్చిదిద్దేందుకు మనం కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మన సంజయ్ అన్న గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మిషన్ భగీరథ చాలామంది ప్రజలు నీళ్లు లేక కట్టుమిట్టాడుతున్న సమయంలో ఇండ్లు కట్టినాం నీళ్ళు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఒక వారంలో ఒక 4-5 సార్లు హైదరాబాద్ వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద ఇంజనీర్లతో కావచ్చు, ఈఎన్సీ గారులతో కావచ్చు, మంత్రి వారితో కావచ్చు మాట్లాడి ఈరోజు నీళ్ళని అందించిన ఘనత మన సంజయ్ అన్న గారికే దక్కుతుంది. గతంలో నిజంగా కూడా గతంలో ఎమ్మెల్యే లేకున్నా కూడా పట్టణం గురించి కానీ నియోజకవర్గం గురించి కానీ ఒక అంకిత భావంతో కృషి చేస్తున్న నాయకులు మన సంజయ్ అన్న గారు. మీరు చూసినట్టయితే నిన్న మొన్న అర్బన్ కాలనీలో ప్రతి ఇంటికి నీళ్లు లేని ఇల్లు కట్టుకోమన్నారు. అదేవిధంగా ఇండ్లు ఉన్నాయి నీళ్లు కూడా వారికి అందాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో కృషి చేస్తున్న నాయకులు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క మార్కెట్ యార్డు కూడా అభివృద్ధికి సంజయ్ అన్న గారు తప్పకుండా కృషి చేస్తారు. అదేవిధంగా D52 కెనాల్ తొంభై రూపెట్టు కూడా మొదట్లో మన సంజయ్ అన్న గారు దాన్ని తీసుకొచ్చి ఈరోజు రాయకల్ చిట్ట చివరి గ్రామమైన దావన్పల్లికి కూడా నీరు అందించిన ఘనత మన సంజయ్ అన్న గారికే దక్కుతుంది. అంటే మాటలు కాదు, ఏదో సభలు పెట్టిరు వీళ్ళు అందరినీ మాట్లాడతారు టీఆర్ఎస్ వాళ్ళు అన్నది కాదు, ఇది వాస్తవం. మీరు కూడా విమర్శించడం కాదు, మీకు కళ్ళుంటే పోయి అక్కడ రాయకల్ దావన్పల్లి చిట్ట చివరి గ్రామం మన నియోజకవర్గానికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు ఈరోజు చెరువులన్నీ కలకలలు ఆడుతున్నాయి. రాయకల్ ప్రజలందరూ కూడా వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంత గొప్ప నాయకులు సంజయ్ అన్న గారు, ఎల్లవేళల ప్రజల మనిషి ప్రజల గురించి ఆలోచించే మన సంజయ్ అన్న గారు. ఈ యొక్క జైత్యాల నియోజకవర్గం నియంత్రిత పంటలు గురించి కూడా రైతులందరూ ఒకే మాట ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏది చెప్పినా కూడా రైతుల కోసం చెప్తారు. కాబట్టి రైతులందరూ బాగుపడ్డప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి చెప్పిన మాట చేసినట్టయితే రైతులకే గిట్టుబాటు ధర లభించి వారు అభివృద్ధిలోకి రావడమే ప్రభుత్వ ధ్యేయం. అదేవిధంగా సంజయ్ అన్న గారు కూడా జైత్యాల నియోజకవర్గంలో సంజయ్ అన్న గారితో కలిసి మేము కూడా నియంత్రిత పంటలు అందరం కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వేసుకునే విధంగా కూడా అందరికీ కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి మన అందరం కూడా రైతుల పక్షపాతి ప్రభుత్వం, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు సంజయ్ అన్న గారికి, మమ్మల్ని ఆహ్వానించిన మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. నూతన కాంపౌండ్ వాల్ భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీ దామోదరరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం మరొకసారి ఈ దేశానికి అసలు మార్చిన శ్రీ కల్నల్ సంతోష్ బాబు గారి ఆత్మకు శాంతికి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, మరి స్వతంత్రం వచ్చిన తర్వాతనే చెప్పడం జరిగింది జై జవాన్ జై కిసాన్ అనే నిదానం. అంటే ఈ దేశాన్ని రక్షించేది ఈ జవాన్లు,
దేశంలో ప్రజలకు అన్నం పెట్టేది ఈ కిసాన్లు రైతులు. మరి రైతుల కోసం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇయాల గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో పనులు చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా కానీ ఈ మధ్యకాలంలో ఈ వారం పది రోజులల్లా టీవీలల్లా లేదా పేపర్లలో చూస్తున్నాం ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే అద్రోణ ఆయన కేసీఆర్ పాలన అని చెప్పి ఒకటి ఉరుకుంటూ తిరుగుతున్నారు. ఎందుకద్దా కేసీఆర్ గారి పాలన? గత 800 ఏళ్ళకెళ్ళి తవ్విన చెరువులు మీరు 70 ఏళ్ళు వాలిస్తే చెరువులు తవ్వకపోతే ఆ చెరువులు తవ్వినందుక కేసీఆర్ పాలన అద్దంటున్నావు? ఆ చెరువులలో నీళ్ళు నింపినందుక కేసీఆర్ పాలన అద్దంటున్నారు? ఆ చెరువులలో చేపలైతే చేపలు పట్టుకొని గంగపుత్రులు బతుకున్నందుక కేసీఆర్ పాలన అద్దంటున్నారు? ఎప్పుడూ లేనన్ని ఎకరాల భూమి ఇవాళ మన ప్రాంతంలో సాగవుతుంది. ఇవాళ ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 81,000 ఎకరాల భూమి సాగు కాబోతున్నది. ఎన్న చరిత్రలో వీళ్ళ చరిత్రలో ఎన్న 80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిర్రా, కరెంట్ ఇచ్చిండ్రా అంటే అది ఇచ్చినందుక కేసీఆర్ గారు పాలన అర్థం చెప్పి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. కేసీఆర్ గారు ఏం తక్కువ చేసి రైతులకు ఈ రకంగా చేస్తూ పోతుంటే ఇవాళ దేశంలో ఎక్కడన్నా ఇవాళ తెలంగాణలో ఉన్నట్టు వడ్లు కొన్నారా? రైతులకు ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో ఇప్పటికే 150 కోట్ల రూపాయలు ఒక వడ్ల పైసలు వచ్చినాయి. 150 కోట్ల రూపాయలు జగిత్యాల నియోజకవర్గం జిల్లా మొత్తం కలిపితే 700 కోట్లు వచ్చినాయి. 700 కోట్ల రూపాయలు. ఏ రైస్ మిల్లలో కూడా సంచి పెట్టడానికి స్థలం లేదు. కరోనా ఉంది, లేబర్ లేరు. ఆ లేబర్ లేనప్పుడు కూడా మన స్థానిక లేబరు అందరు కలిసి, కూలీలు అందరు కలిసి, రైతులు కలిసి ఇవాళ ఇంత పెద్ద పని చేసుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా కొనలేకపోయారు. ఇక్కడ మనం కందులు కొనుక్కున్నాం, మక్కలు కొనుక్కున్నాం. ఎక్కడన్నా మక్కలు కొన్నారా? ఇవాళ 1400 1300 తెచ్చాడు వరబోతున్నారు. మనం 1765 రూపాయలకు కొన్నాం. ఒక సామాన్య రైతు చనిపోతే 500,000 రూపాయలు ఇస్తున్నాం. ఏమైనా ఇచ్చిందా? 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఏమైనా ఇచ్చిందా? ఇవాళ దగ్గరనే కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఇదే కాంగ్రెస్ పాలనలో ఆ చెరువులు నింపుతామని చెప్పి నిధులు పెట్టి మంత్రులు వచ్చి ఇనాగ్రేషన్ చేసిపోయారు. వాళ్ళు పెట్టిన పైప్ లైన్లు, వాళ్ళు పెట్టే కరెంటు మోటార్లు నడవకపోతే రైతులు గంగపుత్రులు దాని వెంట పడి ఒక 10 ఏళ్ళు దాన్ని రిపేర్ చేసుకుంటే ఎన్నడూ కూడా ఒక చిన్న వ్యాన్ మందం కూడా, చిన్న వ్యాన్ ట్రాలీ ఆటో మందం కూడా చేపలు దొరకలే. కానీ ఇవాళ నేను చెప్తున్నా అదే ఊర్లే, ఏదైతే కాంగ్రెస్ నాయకులు 60-70 లక్షలు ఖర్చు పెడితే కదా వచ్చినాయో అదే ఊర్లో ఇవాళ వరద కాలువ ఒక తూము పెట్టి చెరువు నింపడంతో అంతకు 10 రెట్ల చేపలు అక్కడ గంగపుత్రులు పట్టుకున్నారు. ఈ ఒక్క పంట 5,000 క్వింటాల వరిధాన్యం ఎక్కువ వచ్చింది. ఒకటే ఊ చెరువు చెప్తున్నా నేను, 5,000 క్వింటాల వరిధాన్యం ఎక్కువ వచ్చింది అంటే ఒక 80 లక్షల రూపాయల వడ్లు ఎక్కువ వచ్చినాయి. ఇక మక్కలు, మామిడి తోటలు, ఆ చెరువు కింద ఉన్న ఈత చెట్లు, తాడి చెట్లు, గోద, గొడ్డు, ఇంకా రకరకాల జీవాలు ఇలా నీళ్ళతో బతుకుతున్నాయి. మరి ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఇలా కృషి చేస్తూ ఉన్నారు. మరి దాంతోపాటుగా మార్కెట్ యార్డుల అభివృద్ధికి ఇవాళ మనం చూస్తున్నాం. ఒక్కసారి చలియల్ మార్కెట్ పోతే మనకు కనబడుతుంది, అంతకుముందు ఎన్ని గోదాములు ఉంటున్నా అన్ని గోదాములు ఒక్క ఈ 5 ఏళ్ళలో వచ్చినాయి. ఎన్ని 100ల లారీలు పెట్టే గోదాములు ఉండేనో 11,000 మెట్రిక్ టన్లు అంతకుముందు ఉండే. ఈ ఒక్క మన ప్రభుత్వం వచ్చినాక 13,000 మెట్రిక్ టన్లది కట్టినాం గోదాములు. 11,000 మెట్రిక్ టన్లు 40-50 ఏళ్ళలో అయితే ఈ పోయిన సంవత్సరం 13,000 మెట్రిక్ టన్లే కట్టినాం. అదేవిధంగా 4,20,00,000తోటి మామిడికాయ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్ స్టార్ట్ చేస్తున్నాం. కరోనా వచ్చి ఆగిపోయింది, నిధులు లేవు, అయినా కానీ నడిపిస్తూ ఉన్నాం. బేస్మెంట్ లెవెల్ కట్ చేసింది. మరి ఈ ప్రభుత్వం పాత మన మార్కెట్ ఇది కూడా మంచిగా ఉండాలని తెలంగాణ వచ్చిన తర్వాత నాకు గుర్తున్నది ఆ పక్క కంపౌండ్ వాళ్ళు కూడా పెట్టింది. ఎందుకంటే నేను అప్పుడు ఓడిపోయి ఉన్నా, ఏదో విషయం ఇటు వచ్చినా ఈ వాణినగర్ పెద్దలు అక్కడ చిన్న సమస్య ఉన్నది గోడతోట అని చెప్పి నన్ను తీసుకొచ్చాను. తూర్పు దిక్కు గోడ కూడా మన ప్రభుత్వం వచ్చినాక పెట్టింది, కూలిపోతూ ఉంటే. మళ్ళీ ఇప్పుడు పశ్చిమ దిక్కున్న గోడ మన ప్రభుత్వం వచ్చినాక పెడుతున్నది. చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు కాంగ్రెస్ నాయకులు ఈ నడు నోరు ఉన్నది కదా అని. అద్దురా నాయన కేసీఆర్ పాలన అంటే ఎందుకద్దా ఇవన్నీ మంచి పనులు చేస్తున్నందుక?
ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నందుక ఈ కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు ఏం చేశారు మనం ఏం చేస్తున్నాం అనే 40 ఏళ్ళ నింపని చెరువులు ఇవాళ నింపినాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యాటక కేంద్రం అని మాట్లాడతారు. ఖచ్చితంగా పర్యాటక కేంద్రం అయింది చూస్తున్నారు. కానీ ఇది ఒక అద్భుతం, ప్రపంచంలో అద్భుతం కాబట్టి చూస్తున్నారు. పట్టేన కాదు, ఇవాళ ఏదైతే ఆడ ప్రాజెక్టు కట్టినామో ఎస్ఆర్ హాస్పిటల్ చుక్క నీళ్లు రాలేదు ఇవాళకి. కానీ ఇవాళ మేడిగడ్డ కాడ 5 టీఎంసీల నీళ్లు ఆల్రెడీ చేరుకున్నాయి నిన్నటికే. ఇవాళకి ఇంకొక టీఎంసీ 6.5. వాస్తవానికి మన ఈ ప్రాంతానికి తాగునీళ్ళు కావాలంటే ఈ మొత్తం జిల్లాకు జస్ట్ 7 టీఎంసీల నీళ్ళు ఉంటే చాలు. అంటే చుక్క నీళ్లు వర్షం పడకుండా కానీ ఇప్పటికే మనకు తాగునీళ్ళు సరిపోయని వచ్చేసింది. ఈ రకంగా తాగునీరు సాగునీరుకి ఎక్కడ కూడా లోపం లేకుండా ఈ ప్రభుత్వం ఇన్ని పథకాలు చేసింది. ఇవాళ మొత్తం తెలంగాణలోనే అన్నిటికంటే ఎత్తైన ప్రదేశం మన గజ్వేల్ ప్రాంతం, కొండపోచమ రిజర్వ్ అంత ఎత్తుకు ఇవాళ నీళ్లు తీసుకుపోయి అక్కడ పోసారు. అవన్నీ మనం టీవీలల్లో పేపర్లలో చూసాం. ఇవాళ తెలంగాణలో 1 కోటి ఎకరాలు కావాలంటే అది 1.3 కోట్ల ఎకరాలకు పోతూ ఉన్నారు. ఒక్క మన జగిత్యాల జిల్లాలో 3 లక్షల ఎకరాలు దాటిపోతూ ఉన్నారు పంట. జగిత్యాల నియోజకవర్గం ఇంత పెద్ద టౌన్ ఉండగా కానీ గ్రామాలు తక్కువ ఉన్నా కానీ 81,000 ఎకరాలలో రేపటి నాడు మనం పంటలు పండించుకోబోతున్నాం. ఇంతటి సంపద మన కేసీఆర్ గారు సృష్టించారు. మన రైతులు మంచిగా ఉంటేనే కూలీలు మంచిగా ఉంటారు, వ్యాపారస్తులు మంచిగా ఉంటారు, ప్రతిదీ కూడా వ్యవస్థ మంచిగా ఉంటుంది. అంటే ఈ రకమైన సంపద మన గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పటికి ఇప్పటికి సృష్టించారు. అప్పుడప్పుడు అంటున్నారు ఒకడు అన్నారు నేను పోతే మనం కొద్దిగా కొత్తగా వస్తేవి అయ్యో వడ్లు కొద్దిగా కొనుడు కష్టమవుతుందంటే ఇప్పుడే వండినాయా వడ్లు అంటారు. మేము చెప్పిన జడ్పీ చైర్మన్ గారు మేము అవునయా ఇప్పుడే గిన్ని వడ్లు వండినాయి. ఇన్ని వడ్లు ఎన్నడు వండలే, ఇన్ని వడ్లు ఎన్నడు వండలే, అన్ని వడ్లు వండినాయి. ఆ గొప్పతనం ఇవాళ మన ప్రభుత్వం ఆ రకంగా మనం మన ప్రభుత్వం రైతుల కోసం చేస్తూ ఉంది. మరి అదేవిధంగా ఈ మార్కెటింగ్ విధానం, ఈ మార్కెట్లు ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాం. మరి ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలు జారీ చేసింది. అది ఏ రకంగా చూసినా కానీ రైతులకు ఉపయోగపడేలా కనబడతలేవు. ఇంకా ఉల్టా కొంత వినియోగదారులకు కూడా నష్టమయ్యేటట్టే కనబడుతున్నాయి చూస్తూ ఉంటే. మరి ఆ రకమైన చట్టాలు చేసారు, ఇప్పటికైతే దానివల్ల ఎలాంటి సత్ఫలితాలు వస్తాయని చెప్పి ఆశ కనబడతలేదు కేంద్ర ప్రభుత్వం చేసింది. మరి ఆ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. మద్దతు ధర ప్రకటించి వదలగానే కాదు, మద్దతు ధర మేము 1760 చేసిన మక్కలకు ఒక్క తెలంగాణ ప్రభుత్వం కొన్నది తప్ప ఇదే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పార్టీ అధికారంలో రాష్ట్రాల్లో మక్కలు కొనలే, కొనకపోతే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తున్నాయి మన దగ్గరికి. ఆ పరిస్థితి ఉన్నది. ఆడ వడ్లు కొనలే ఇన్ని, ఇవాళ దేశంలో ఎన్ని వడ్లు కొన్నారో మొన్న ఏసంగిలో అలా 60 పైసల మంది ఒక మన రాష్ట్రంలో కొన్నాం. వాస్తవానికి పంట మనకంటే ఒక 15 రెట్లు ఎక్కువ వేరే రాష్ట్రాల్లో ఆ విస్తీర్ణంలో వచ్చింది. అయినా కానీ మన ప్రభుత్వం కొన్నది. అంటే రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి ఉంటున్నారు. ఇవాళ డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా అప్పు చేసైనా కానీ రైతులకు పెట్టుబడి సాయం ఇవాళ చేయబోతున్నారు. ముందుగాల చిన్న సన్నకారు రైతులు అత్యంత తక్కువ భూముని వాళ్ళకెళ్ళి మొదలుపెట్టి ధనిక రైతులకు మెల్లగిస్తామని చెప్పారు. ఈ రైతులందరూ కూడా దయచేసి సహకరించాలి. మా జడ్పీ చంద్ర గారు, మండల ప్రెసిడెంట్, మేమందరం కూడా పోయినప్పుడు కొన్నిసార్లు గ్రామాలల్లో ఒక ఊళ్ళో 600 మంది రైతులకు రైతు బంధు వస్తుంది. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఇంటికే ఉంటారు. కానీ ఏదో పెద్ద రైతు నాటువంటానికి ఎవరికైనా రాకపోతే ఆడ లేచిన వాడు మాకు రాలేదని చెప్పి మాట్లాడుతున్నారు. అంతే తప్ప ఇవాళ 90% మంది రైతులకు పోయిన ఎండాకాలం కూడా రైతు బంధు వచ్చింది. అదేవిధంగా ఎవరైనా చనిపోతే రైతు బీమా వచ్చింది. ఇవాళ దేశానికే ఆదర్శమైన ఇవాళ మనం ఇట్లాంటి కార్యక్రమం దేశమే కాదు ప్రపంచంలో కూడా, ప్రపంచ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్లో కూడా అసలు ఈ రైతులకు పెట్టుబడి పథకం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇది చాలా గొప్ప పథకం అని చెప్పి ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఇక్కడ జగిత్యాల ప్రాంతంలో కూడా మార్కెట్ల అభివృద్ధికి తప్పకుండా చేస్తాం. ఇక కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మనందరికీ తెలుసు, తప్పకుండా అభివృద్ధి కొన్ని రోజులు కుంటుపడుతుంది. ఫస్ట్ 2020 సంవత్సరం, ఈ సంవత్సరం ఎట్లాంటిదంటే రతన్ టాటా గారు చెప్పారు ఈ సంవత్సరాన్ని మనం వేరే తిరిగి చూడాలి. బతికి బట్ట కడితే చాలు అదే గొప్ప, బతికి బట్ట కడితే చాలు అదే గొప్ప అని చెప్పి రతన్ టాటా గారు చెప్పడం జరిగింది ప్రముఖ పరవేత్త. అంటే మనందరం కూడా ఈ కరోనా వ్యాధి ఉంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా మెదలాలి, భౌతిక దూరాన్ని పాటించాలి. మనది బీద దేశం, ఆసుపత్రుల గురించి కూర్చొని విమర్శించడు కాదు. ఇప్పటికిప్పుడు ఇట్లాంటి బీమారు వస్తే అత్యధిక ధనిక దేశమైన అమెరికానే అల్లాడిపోయింది, బ్రిటనే అల్లాడిపోయింది. బ్రిటన్ మహారాజు కథ చేసిన వాళ్ళు ఏం లేరు. అలాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మనం
వీలైనంత వరకు ఇలాంటి వ్యాధి అంటుకోకుండా చూడాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా తెలియజేస్తూ, భౌతిక దూరాన్ని పాటించండి, పొగలింటికోవాలి, ఎక్కువ పోవద్దు, చేతులు కలపద్దు, చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలని చెప్పి మీ అందరినీ కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, డైరెక్టర్లకు, అధికారులకు, పాల్గొన్న నాయకులందరికీ కూడా జడ్పీ చైర్మన్ గారికి, వండర్ ప్రైవేట్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, సభ్యులు సంజయ్ కుమార్ గారికి, జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షులు సోదరి వసంత సురేష్ గారికి, మిగతా అతిథులందరికీ కూడా మార్కెట్ కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ సహకారంతో ఈ మార్కెట్ అభివృద్ధి కొరకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిసినట్టు